dear students, welcome to Abhi online classes. In the previous classes we have discussed the proofs of multiplication theorem and Bayes theorem. From today's class onwards we will see very important questions under multiplication theorem and Bayes theorem in exercise 9c in the chapter probability, maths 2a paper, weightage 15 marks according to the pattern of 2020 March. So ee samacharam maybe a little change undundachu. Exercise 9c lo first question start chedam. Roman number 1, first question. Three screws are drawn at random from the lot of 50 screws nunchi manam three screws select cheyali. Aa 50 screws lo 5 defect unnai and the remaining 45 non-defective anamata. Find the probability of the event. Events ki manam probabilities kattam kada. Aa event entante all three screws, manam teesina moodu screws kuda non-defective screws ay undali, ante 45 non-defective screws nunchi raavali. Manam teestunna aa three screws, 50 screws unnai, description ichchanu nenu kinda chudandi, 50 screws unnai, 5 defective lo unnai, 45 non-defective ga unnai. సో మనం ఈ 50 స్క్రూస్ నుంచి 3 స్క్రూస్ తీయాలి, ఆ 3 కూడా నాన్ డిఫెక్టివ్ అవ్వాలి. అయితే ఇక్కడ 2 కేసెస్లో చేయమంటున్నారు. ఎజ్యూమింగ్ దట్ ద డ్రాయింగ్ ఎలా తీయాలంటే ఆ 3 స్క్రూస్ కూడా రీప్లేస్ చేసేస్తూ, రీప్లేస్ చేయకుండా, ఇలా 2 కేసెస్లో చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ అవుట్ ఆఫ్ 50 స్క్రూస్ 5 ఆర్ డిఫెక్టివ్ అండ్ 45 ఆర్ నాన్ డిఫెక్టివ్. ఈవెంట్ ప్రిపేర్ చేసుకుందాం. E is the event that the selected three screws are non-defective. Three screws kuda non-defective screws ayi undali. Ippudu ee event ki manam probability find out cheyalam. First we see with replacement, that is A bit. Event ki manam probability find out cheyali. Probability of E is equal to total ga bag lo 50 screws unnai. Manam oka screw teedam first. ఆ ఒక స్క్రూ నాన్ డిఫెక్టివ్ అయి ఉండాలి, 45 నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ నుంచి రావాలి. సో 45 నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ నుంచి మనకు ఒక నాన్ డిఫెక్టివ్ స్క్రూ రావాలి. ఇప్పుడు ఏం చేసేద్దాం, ఆ తీసిన స్క్రూని మళ్ళీ రీప్లేస్ చేసేద్దాం. అగైన్ ద బ్యాగ్ కంటైన్స్ 50 స్క్రూస్. మనం తీసిన స్క్రూని మళ్ళీ లోపల పెట్టడం వల్ల అగైన్ బ్యాగ్లో 50 స్క్రూస్ ఉన్నాయి, మళ్ళీ ఒక స్క్రూ తీయాలి. ఆ ఒక స్క్రూ నాన్ డిఫెక్టివ్ అవ్వాలి, నాన్ డిఫెక్టివ్ అగైన్ 45 ఉన్నాయి కాబట్టి 45 సీదాం. ఇప్పుడు మళ్ళీ తీసిన ఆ సెకండ్ స్క్రూ కూడా లోపల పెట్టేద్దాం. మళ్ళీ అగెయిన్ ద బ్యాగ్ కంటైన్స్ 50 స్క్రూస్. 50 స్క్రూస్ నుంచి మనం ఒక స్క్రూ తీయాలి, ఆ ఒక స్క్రూ కూడా నాన్ డిఫెక్టివ్ అవ్వాలి, నాన్ డిఫెక్టివ్ ఆర్ 45. తీసిన స్క్రూ మళ్ళీ మనం తిరిగి పెట్టడం వల్ల మనకి మార్పు ఏమీ కనిపించటం లేదు. సో నా 45 C1 మీన్స్ 45/50, 45/50, 45/50, దట్ మీన్స్ 45/50 హోల్ క్యూబ్. 5 టేబుల్ క్యాన్సిల్, 9/10 హోల్ క్యూబ్. దిస్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్. ఈవెంట్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన 3 స్క్రూస్ కూడా నాన్ డిఫెక్టివ్ అవ్వాలి. ఒకేసారి సెలెక్ట్ చేయకూడదు 3 స్క్రూస్, వన్ ఆఫ్టర్ ది అదర్. ఫస్ట్ తీసిన స్క్రూ మళ్ళీ లోపల పెట్టేసి సెకండ్ స్క్రూ తీయాలి, మళ్ళీ లోపల పెట్టేసి థర్డ్ స్క్రూ తీయాలి. అది విత్ రీప్లేస్మెంట్ అంటే. నౌ వి సీ వితౌట్ రీప్లేస్మెంట్. So now we'll see without replacement. E is the event of getting 3 screws which are non-defective. ఇప్పుడు కూడా మనం తీసిన 3 screws కూడా non-defective screws అవ్వాలి, కానీ రీప్లేస్ చేసేస్తూ ఉండాలి. వన్ ఆఫ్టర్ ది అదర్ తీద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్, ఫస్ట్ బ్యాగ్లో 50 screws ఉన్నాయి, ఒక స్క్రూ తీద్దాం. ఆ ఒక స్క్రూ నాన్ డిఫెక్టివ్ అయి ఉండాలి, నాన్ డిఫెక్టివ్ మనకి 45 ఉన్నాయి, 45 నాన్ డిఫెక్టివ్ నుంచి ఒక నాన్ డిఫెక్టివ్ స్క్రూని తీసాం. రీప్లేస్ చేయకూడదు, వితౌట్ రీప్లేస్మెంట్ అన్నారు కదా, అది బయట పడేద్దాం. ఇప్పుడు మన బ్యాగ్లో 49 స్క్రూసే ఉన్నాయి, ఒక స్క్రూ తీద్దాం. ఆ ఒకటి నాన్ డిఫెక్టివ్ అవ్వాలి, మరి నాన్ డిఫెక్టివ్ తీసేసింది మనం బయటపడేయడం వల్ల ఇప్పుడు 44 ఉంటాయి, 44 సీమా. ఇప్పుడు ఆ తీసిన రెండు స్క్రూ కూడా బయటపడేద్దాం. ఇప్పుడు మూడో స్క్రూ తీద్దాం. నౌ ద బ్యాగ్ కంటెంట్స్ ఓన్లీ 48, 48 నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ నుంచి ఒక స్క్రూ తీద్దాం, అది కూడా నాన్ డిఫెక్టివ్ అవ్వాలి. మన నాన్ డిఫెక్టివ్ స్క్రూని బయటపడటం వల్ల నౌ ద బ్యాగ్ కంటెంట్స్ ఓన్లీ 43 నాన్ డిఫెక్టివ్ స్క్రూస్. సో నౌ 45/50 ఇంటూ 44 సీవన్ అంటే 44, 49 సీవన్ అంటే 49,
43C1 43, 48C1 48. Now we cancel 5 table, 9 times, 10 times, 4 table 11 times, 12 times, 3 times, 3 4 times. Now 3 into 11 33, 33 43 is 1419. 10 into 49 490, 490 into 4 1960. This is the probability of this event. When the three non-defective screws, when the three screws are non-defective without replacement case, no, it is probability. Very, very important question. Now we'll see second question. We'll see second question in exercise 9C. If A, comma B, comma C are three independent events of an experiment, such that probability of A intersection B complement intersection C complement equal to 1/4, probability of A complement intersection B intersection C complement equal to 1/8, and probability of A complement intersection B complement intersection C complement equal to 1/4. ఇవన్నీ మనకి లెక్కకి క్లూజ్. వీ హ్యావ్ టు ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ బి అండ్ ప్రాబిలిటీ ఆఫ్ సి. ఈ మూడు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లంలో వెరీ ఇంపార్టెంట్ క్లూ, ఏ బిసి ఆర్ త్రీ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఎప్పుడైతే ఈ ఈవెంట్స్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినాయో వాటి కాంప్లిమెంట్స్ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్సే. అయితే ఇది మనం యూజ్ చేసుకుంటూ ఈ రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్ని ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గివెన్. Probability of A intersection B complement intersection C complement equal to 1/4. దీన్ని మనం P of A, probability of A into multiplication theorem యూస్ చేస్తున్నాం ఫర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ బయ్య రాయాల్సిన అవసరం లేదు ఫర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్కి, జస్ట్ ఇంటర్సెక్షన్ తీసేసి ఇంటూ రాయటమే. ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్, దిస్ ఈస్ 1/4 నంబర్ ఈక్వేషన్ 1. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్, జస్ట్ ఇంటర్సెక్షన్స్ తీసేసి ఇంటూ డ్రా చేయటమే. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్లూ, ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/8. ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/8. వీ టేక్ దిస్ యాజ్ ఈక్వేషన్ 2. Now we take the third clue. Probability of A complement intersection B complement intersection C complement is equal to 1/4. Probability of A complement into probability of B complement into probability of C complement equal to 1/4. సో ఈ రకంగా మనం ఇంటర్సెక్షన్స్ని ఇంటూస్గా మార్చేసుకున్నాం ఇండిపెండెంట్ ఈవెంట్స్ క్లూని యూస్ చేసుకుని. నౌ అవర్ టార్గెట్ టు ఫైండ్ అవుట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ బి అండ్ ప్రాబిలిటీ ఆఫ్ సి. సో ఇక అవి ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం ఈక్వేషన్ 1/3 ఈక్వేషన్ 1/3 ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ into probability of C complement by probability of A complement into probability of B complement into probability of C complement equal to 1/4 by 1/4 and divide chesam. So this is cancel one time, probability of C complement and probability of B complement cancel. Now probability of A by probability of A complement equal to 1. Now we cross multiply. Probability of A equal to probability of A complement. Probability of A complement we can write it as 1 minus P of A. P of A bar gives 1 minus P of A. So minus P of A it is the plus P of A. P of A plus P of A equal to 1. Therefore 2 into P of A equal to 1. Therefore probability of A equal to 1/2, that is probability of A. Now equation 2 by equation 3 implies
probability of A complement into probability of B into probability of C complement by probability of A complement into probability of B complement into probability of C complement equal to 1/8/1/4. Okay, 1/8/1/4. Now cancel probability of A complement, probability of C complement. We can cancel 4 in 8 two times. So probability of B by probability of B complement equal to 1/2. Now cross multiply. 2 into P of B equal to P of B complement. So 2 into P of B equal to 1 minus P of B. Minus P of B, it was the plus P of B. So 2 into P of B plus P of B is equal to 1. So 2 into probability of B plus 1 into probability of B gives 3 P of B equal to 1. Therefore, probability of B is equal to 1/3. So second one also we have achieved. Now probability of C okate manaki balance undi. So probability of A 1/2, probability of B 1/3. And the probability of A complement also we can find out. 1 minus 1/2 gives 1/2. And probability of B complement, 1 minus 1/3, 2/3. Okay. Probability of A complement, 1 minus 1/2, 1/2. Probability of B complement, 1 minus 1/3 gives 2/3. Now we substitute all these in equation 1. Probability of C mana find out cheyali. Aithe single ga manaku probability of C ekkada ledu. Complement find out chesi find out cheyalsindi kabatti first equation lo substitute chesukundam. From first equation, probability of A into probability of B complement into probability of C complement equal to 1/4. Ippudu mana find out chesam, this is 1/2. Into probability of B complement 2/3 into probability of C complement equal to 1/4. Cancel 2 and also we cross multiply. So probability of C complement is equal to 3/4. Probability of C complement 1 minus probability of C and write you. So therefore probability of C equal to 1 minus 3/4. 1/4. So therefore probability of C 1/4. So aa rakanga idi kuda manaki chaala chaala important question. So ila divide chesukuntu first equation 1 ni equation 3 tho divide chesam, next equation 2 ni equation 3 tho divide chesam. So ventane manaki probability of A and probability of B vachindi, vaati complements kuda find out chesi pettukunnam. From equation 1 lo ivanni substitute chesthe probability of C complement 3/4 vachindi, probability of C emo 1/4. So hope you understood this class. In the coming classes we will see some more important questions in the exercise 9C. Thank you.